మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే తీరంగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎవరైనా వాళ్ళు కాలకోట విషయానికి బలి కాబోతున్నారు. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా అన్యాయంగా చచ్చిపోతున్నారు. ఆ విషయం గురించి చెప్పే పరిస్థితి నాకు లేదు. చెబితే అందరికీ నేనెవరో తెలిసిపోయి మేడం దృష్టిలో మోసగత్తెన అవుతాను. చెప్పకపోతే పరోక్షంగా అందరినీ చంపిన హంతకురాలనవుతాను. ఏం చేయాలో నాకు తెలియడం లేదు స్వామి. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో ఏ దారి కనిపించడం లేదు. మీరు తప్ప నాకే దిక్కు లేదు. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి. నా ప్రాణాలు తీసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడండి. వాళ్ళని రక్షించండి స్వామి. మీరున్నారన్న ధైర్యంతో వెళ్తున్నాను. మీ సమక్షంలో ఎవ్వరికి ఏ ఆపద రాదన్న నమ్మకంతో వెళ్తున్నాను. వమ్ము చేయొద్దు స్వామి. వాళ్ళు కడతేరిపోకుండా కరుణించు. ఓంకారం సకల కళాశ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞానకమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంగారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. దాని వాలకం సొత్తుంటే నువ్వన్న డౌటే నాకు వస్తుందిరా. దానికి విషం మ్యాటర్ తెలిసిపోయినట్టుంది. తెలిసిపోయినట్టే ఉందన్నా. మరెందుకురా చెప్పట్లేదు. నాకు అదే డౌట్గా ఉందన్నా. ఒరే వంటవాళ్ళు, మా నిత్యా మేడం వచ్చేశారు. ఎక్కడైనా భోజనాలు వడ్డించి చావండి. ఈడొకడు వాళ్ళని చంపడానికి ఈడొక్కడు చాలురా. అనవసరంగా మనం ముగ్గురం వచ్చాం. నైవేద్యం పెట్టావా అమ్మా? ఆ బామ్మగారు ఏమైంది? నిత్య అదోలో ఉన్నావు. వాళ్ళ అమ్మగారు రాలేదని బెంగ పెట్టుకుందేమో. అత్తమ్మ విను ఉన్నావు కదా వదిన, ఒళ్ళోకి తీసుకుని ఓదార్చు. ఏంటా మాటలు చంద్రిక, వర్రి అంతా ఎందుకమ్మా? మేమంతా ఉన్నాం కదా, కళ్యాణం అయిపోగానే వెళ్ళిపోదామమ్మా. కళ్యాణం కాకముందే కాటికి పోతారా? వడ్డించమంటారా? ఇందాక నుండి నేను గొంతు చించుకుని చెప్పేది అదే కదరా. అక్కడికి ఏదో నీ సొమ్ము పెడుతున్నట్టు వడ్డించమంటారా అని అడుగుతావే? వడ్డించు.
శ్రీరామ పిలిచావా చారి? మిమ్మల్ని నేను పిలవలేద్దరా, తుమ్మొచ్చిందని శ్రీరామ అనుకున్నానంతే. అయితే అందరూ ఒక నిమిషం ఆగండి. అందరినీ ఆగమనడం ఎందుకండి? సీతారాముల వారి కళ్యాణానికి వచ్చాం కదా, తినే ముందు అందరం ఒకసారి ఆ సీతారాములకు జై కొట్టి దండం పెట్టుకుని అప్పుడు తింటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఏం కోయిదరా సోదమ్మా? భేషుగ్గా చెప్పావు తల్లి. మంచి ఆలోచన తల్లి. రామనామం సర్వపాప వినాశనం. ఒకసారి అందరూ నేను చెప్పినట్టు చెప్పండి, జై సీతారాముల వారికి జై. జై సీతారాముల వారికి జై. జై దశరథ రాముల వారికి జై. జై దశరథ రాముల వారికి జై. కోదండ రాముల వారికి జై. కోదండ రాముల వారికి జై. అయోధ్య రాముల వారికి జై. అయోధ్య రాముడికి జై. త్వరగా తిని సావకుండా ఈ సోది మాటలేంట్రా? ఇప్పుడు తినొచ్చా మేడం? తినండి. నేను భోంచేయను. ఎందుకు? ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తాడేమో. నిత్యం ఎత్తుకుని తినిపించత్తయ్యా? మీరాగండి. ఏంటమ్మా, ఎందుకు తినవు? ఇలా కింద కూర్చొని తింటాం ఇష్టం లేకపోతే చైర్స్ టేబుల్స్ తెప్పిద్దాం. అది కాదండి. మరేంటి మేడం, త్వరగా చెప్పండి. నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. ఉపవాసం దేనికమ్మా? పెళ్లి చేసుకోబోయే దంపతులు ముహూర్తం రోజున పెళ్ళయ్యే వరకు ఉపవాసం ఉంటారు. సీతారాముల కళ్యాణం జరిపించడానికి వచ్చిన మనం కూడా ఆ కళ్యాణం జరిగేంత వరకు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉంటే మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కడుపు నిండా తిని కళ్యాణం జరిపించడం ఏంటి అనిపిస్తుంది. డబ్బు ఉంటే కళ్యాణం జరిపించొచ్చు, ఆ డబ్బుకి భక్తి కూడా తోడైతే ఇంకా బాగుంటుందనిపిస్తుంది. నిజంగా నీ ఆలోచన చాలా బాగుందమ్మా. నేను కూడా ఉపవాసం ఉంటాను. నేను కూడా ఉంటానమ్మా. నేను ఉంటానమ్మా. ఏ పరివారం? నేను కూడా ఉపవాసం ఉంటానండి. మనం లేకపోతే మన పరువు పోయేటట్టుంది. మీ లీల అసమాన్యం స్వామి. మంగ సంకల్పబలమే వీరిని కాపాడింది. కోయదొరా సోదమ్మ, మీరు కావాలంటే తినండి, మాకోసం ఉపవాసం ఉండద్దు. మాకోసం మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు మేం మాత్రం ఎలా తింటాం?
మీకోసం మేము ఉపవాసం ఉండడం ఏమిటి? ఆ సీతారాముల కోసం ఉంటున్నాం. ఆ సీతారాముల కళ్యాణం జరిపించమని చెప్పింది మేమే కదా. అంటే మా వల్లే మీరు ఉపవాసం ఉంటున్నారని ఈయన అర్థం. ఓహో, మీరు మాకు మంచి జరుగుతుందని చెప్పారు. ఆ జరగబోయే మంచి కోసం మా ఇంటికి కాబోయే కోడలు అడుగడుగునా ప్రయత్నిస్తోంది. రేపు ఏ మంచి జరిగినా అది నీ పుణ్యమే తల్లి. నువ్వు నిండు నూరేళ్లు జీవించాలి. మా జయిని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి. ఇదే నా కోరిక, దీవెన. ఇక బయలుదేరదామా. తిండం ఎలాగో లేదు కాబట్టి మూవ్ అవ్వడమే బెటర్ డాడ్. రామ్మా పదండి పదండి. విప్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం. ఇదిగో వంటవాళ్ళు, భోజనం తినే ప్రాప్తం మాకు ఎలాగూ లేదు. వండిందంతా మీరైనా తిని చావండి. ఏమిటి, వీడు కుంభాలు కుంభాలు తినేలా ఉన్నాడు, వీడికి పెట్టండి. ఒక్కసారి ఈ తాళిని మెళ్ళలో పడితే మనకు ఫ్రీడమ్ వచ్చినట్టే. మన రిలేషన్ రిజిస్టర్ అవుతుంది, మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నిత్యం చంపడం నీ వల్ల ఎలాగూ కాదు, అందుకే నేను చేస్తాను. నోర్మయ్, చావకుండా ఉండడానికి అదేమన్నా దేవత లేక అమృతం తాగొచ్చిందా? ఇప్పుడు చావలేదు అంటే దానికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి, కానీ ఎప్పుడో ఒకప్పుడు అది మన చేతుల్లో చావడం ఖాయం. ఆ టైం ఎప్పుడొస్తుంది మమ్మీ? అది నిండు నూరేళ్లు బ్రతకాలని ఆ జేజి దాన్ని దీవిస్తోంది. బావని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకమని దానికి బ్లెస్సింగ్స్ ఇస్తోంది. ముసల్ది ఆశీర్వాదమే ఇస్తుంది, ఆయుష్నివ్వలేదు. నిత్య చావడం ఖాయం, ఓపిక్గా ఉండు. నా వల్ల కాదు మమ్మీ, ఈ సీతారాముల కళ్యాణం జరిగిపోతే అంతా మంచి జరుగుతుందని ఆ కోయ వాళ్ళు చెప్పారు. ఆ ఇంటికి మంచి జరగడం అంటే మనకి చెడు జరగడమే మమ్మీ. ఇప్పుడేంటి, కళ్యాణం జరగకూడదు అంతే కదా, ఆపేద్దామే. ఎలా ఆపుతాం మామ్? వాళ్ళకి మంచి మనకి చెడు జరుగుతుంటే ఎలాగైనా ఆపి తీరాలి. అదే ఎలా? సీతారాముల కళ్యాణం జరగాలంటే విగ్రహాలుండాలి. వాటిని తీసుకెళ్లి మనం గోదాట్లో పడేద్దాం, ఆటోమేటిక్గా కళ్యాణం ఆగిపోతుంది. సూపర్ ఐడియా మమ్మీ, పద విగ్రహాలు మాయం చేద్దాం. అదేంటి మమ్మీ, మనం విగ్రహాలు మాయం చేద్దామని వస్తే అసలు అవే లేకుండా పోయాయేంటి? అదే అర్థం కావటం లేదే. విగ్రహాలు ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయాయి మమ్మీ? ఖచ్చితంగా ఇది ఎవరొకరి పని అయి ఉంటుంది.
అంటే మనలాగే కళ్యాణం జరగకూడదని కోరేవాళ్ళు ఇక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరై ఉంటారు? మనం కాకుండా మరో శత్రువులెవరు? అన్నా అన్నా, సూపర్ పనిచేసావన్నా. నేనేం చేశానరా? విషం ప్లాన్ ఫెయిల్ అయిందని కళ్యాణం ఆపడానికి తెలివిగా విగ్రహాలను మాయం చేసావు కదన్నా. అవునా? నీ బుర్రే బుర్రన్నా. రాళ్ళు రప్పలు ఎత్తుకోవాలని ఏమైనా ఇర్రి పప్పలు అనుకున్నావా? అబ్బులు ఇక్కడ. నేను ఇక్కడికి వచ్చింది ఆ మంగని చంపడానికి, కళ్యాణాన్ని ఆపడానికి కాదు. మరి ఆ విగ్రహాలను ఎవరెత్తుకెళ్లారన్నా? ఎవరికి తెలుసు, అవి ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి? కళ్యాణం ఆగినా మనకు మంచిదే కదన్నా. ఆ మంగ గుండాగినప్పుడే నాకు మంచి జరిగినట్రా, దాన్ని చంపడం కోసం నేను బతుకుతున్నా. ఎప్పుడుకప్పుడు తెలివిగా తప్పించుకుంటుంది, ఇంకెప్పుడురా దాన్ని చంపుతాను. దాన్ని మట్టిలో కలిపే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? వస్తుంది. సీతారాముల కళ్యాణానికి ముహూర్త సమయం దగ్గర పడింది. కళ్యాణం జరపాలనుకుంటున్న ప్రాంతానికి వచ్చేశాం. కళ్యాణానికి కావలసిన వస్తు సామగ్రి అంతా తీసుకుని మండపం దగ్గరికి వస్తే కళ్యాణం ప్రారంభించవచ్చు. అలాగే పంతులు గారు, నా మనవడు జై, వాడికి కాబోయే భార్య నిత్య చేతుల మీదుగా కళ్యాణం జరిపించండి. శుభం. నేను సిద్ధంగా ఉన్నాను, ఇక మీదే ఆలస్యం. కల్పన, చంద్రిక, మీరిద్దరూ వెళ్ళి ఆ పెళ్లి వస్తువులను తీసుకుని రండి. అలాగేనండి. పదండి. రండమ్మా. పదండి మందులు గారు. శ్వేత మేడం ఇక్కడ. ఇందాకే ఫోన్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? మరి కళ్యాణం నువ్వే చెయ్యాలి. నేనా? సార్ పక్కన నేనెలా? తప్పదు మంగ, ఇప్పుడు నువ్వు కాదంటే అందరికీ డౌట్ వస్తుంది. అయ్యో, కానీ కాబోయే దంపతులు కదా కళ్యాణం చేయాలి. అదంతా నాకు తెలీదు, ఎవ్వరికి డౌట్ రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి. అయినా సీతారాముల కళ్యాణం జరిపించాలని నువ్వు మొక్కుకున్నావని చెప్పావు కదా, ఆ మొక్కేదో ఇలా తీరుతోందనుకో, కళ్యాణానికి సారీ మార్చుకోవాలి పదా. సీతారాముల విగ్రహాలు లేవేమిటమ్మా?